ఇందాక మేము ఒక ఆర్టీసీ బస్సు ఎక్కాం. దాంట్లో ఒక అక్క చెప్పింది, నాకు కరెక్ట్ గా 20 రూపాయలు అయ్యేది, నాకు ఇప్పుడు కరెక్ట్ గా 40 రూపాయలు అవుతుంది అని. ఇంకొక అన్న కూడా అదే మాటే చెప్పాడు, ఎంత ఇచ్చే వాళ్ళము అంతకు కరెక్ట్ గా డబుల్ చేశారు అని. పోనీ ఆర్టీసీ వసతులు ఏమైనా పెరిగాయా అన్నా అని అడిగా. ఏమీ లేదు తల్లి, అయ్యే బస్సులే, ఉన్న బస్సులు కూడా తగ్గించేశారు. ఇప్పుడు అన్ని రూట్లలో బస్సులు కూడా రావటం లేదు, రోడ్లు కూడా ఖరాబ్ అయినాయి అంటున్నారు, కనుక బస్సులు కూడా రావట్లేదు అంటున్నారు. పోనీ ఆ డ్రైవర్ అడిగా, అన్నా మీరన్నా బాగుపడుతున్నారా? డీజిల్ పేరు చెప్పి ఇంత పెంచుతున్నారు కదా, మరి మీకైనా జీతాలు చక్కగిస్తున్నారా, బాగుపడుతున్నారా? ఆ డ్రైవర్ అన్న కండక్టర్ ఏమో, అమ్మా చాకరీ చేయించుకుంటున్నారు తల్లి, 16 గంటలు చేయించుకుంటున్నారు, ఓటీ కూడా చేయించుకుంటున్నారు, పైసా ఎక్కువ ఇయ్యకపోగా మా ఉద్యోగాలు పీకేస్తారని బెదిరిస్తున్నారమ్మా. అసలు ఆర్టీసీలో కార్మికుల సంఘాన్నే రద్దు చేసేశారు అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడే వాళ్ళే లేరు తల్లి, మా హక్కుల కోసం పోరాడే వాళ్ళే లేరమ్మా. మా చేత గొడ్డు చాకరీ చేపించుకుంటున్నారు, మా కోసం మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండకూడదు అనేది కేసీఆర్ గారి ఉద్దేశము. ఆర్టీసీ ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు, ఆగమైపోతుంది ఆర్టీసీ. మీ పార్టీ ప్రభుత్వం లేకొచ్చినాక ఆర్టీసీని విలీనం చేయండి అమ్మా, లేకపోతే ఆర్టీసీ సర్వనాశనం అయిపోతుంది వీళ్ళ చేతుల్లో అన్నాడు. ఈ రోజు గుడులు బడులు ఎన్నున్నాయో, బెల్ట్ షాపులు లిక్కర్ షాపులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి జరిగింది అంటే దేంట్లో జరిగింది? మద్యంలో జరిగింది. మద్యం అమ్మకాలు 4 ఇంతలు పెరిగాయి. మద్యం అమ్మకాలు ఎన్నింతలు పెరిగాయో మహిళల మీద అత్యాచారాలు కూడా అన్నింతలు పెరిగాయి. అయ్యా కేసీఆర్ గారు రెండిటికి సంబంధం ఉందయ్యా అంటే కేసీఆర్ గారు నెత్తికి ఎక్కదు. వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటాడా? ఎవరు ఉండరు. కానీ కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో ఇది వాస్తవం. ఈ రోజు వరి వేసుకుంటే ఊరి అన్న ముఖ్యమంత్రి మనకే ఉన్నాడు. ఈ దరిద్రం మనకే తగులుకుంది.